ఆంధ్రప్రదేశ్లో బాపట్ల జిల్లా వేమూరు మండలం కుచ్చలపాడు గ్రామంలో ఇప్పుడు మేము నిలబడినటువంటి గుడి గంగానమ్మ గుడి గ్రామ దేవత అయినటువంటి గంగానమ్మ గుడి కట్టలు కడుతున్నారు. ఈమె ప్రభావం చాలా అధికంగా ఉంది, చాలా వైభవంగా ఉంది. అందరూ ఊరంతా కలిసి వర్షం పడిపోయినప్పుడు ఆ చక్కగా ఊరందరూ కలిసి నైవేద్యాలు పెట్టి ఆ గుళ్ళో నీళ్లు నింపుతూ ఉంటుంది. పిల్లలుగా ఉండి మేమంతా నీళ్లు నింపుతూ ఉంటుంది. ఖచ్చితంగా వర్షం పడేది. నాకు అనుభవం వచ్చి నేను ఈ ఊరిలో ఉన్నంతకాలం నేను ఈ అనుభవం నాకు తెలుసు. చక్కగా వర్షం పడేది, అమ్మవారి యొక్క మహిమ ఉన్నదని చెప్పి దేశాలు ఊరు అందరూ చెప్పుకునేవాళ్ళు. అటువంటి ఈ గుడిని ప్రస్తుతము మరి పునరుద్ధరించబడుతుంది గ్రామస్తుల యొక్క సహకారంతో. మరి తాడికొండ మందయ్య గారు ముందుకొచ్చి దీన్ని నిర్మాణం చేస్తున్నారు. అందరి యొక్క సహకారంతో ఇది బ్రహ్మాండంగా జరుగుతుంది. కనుక ఇది దీని యొక్క విశేషము. ఇంతవరకు నాకు తెలిసినటువంటి విషయము. దీనికి తగినటువంటి మరి సందాలు ఇచ్చి కొంతమంది ఇంకా దీన్ని అభివృద్ధిగా ఇంకా నిర్మాణంలో ఉంది. ముప్పావుల భాగం అయిపోయింది, ఇంకా పావుల భాగం తయారయ్యే పరిస్థితి కలిగింది ఉంది. అందరూ ఇచ్చి దీన్ని తోడ్పాల్సింది కోరుతున్నాం. గురుగారు సిల్క సుధాని గారు ఆయన చనిపోయారు. అతని దగ్గర మేము నేర్చుకున్నాం. 30 సంవత్సరాలు లేదు మేము నేర్చుకొని. 30 సంవత్సరాల నుంచి టెంపుల్ వర్కే చేస్తున్నామండి. ఇప్పుడు కుచ్చిలపాడు ఇమ్మర మండలం కుచ్చిలపాడు గ్రామంలో గంగానమ్మ తల్లి నిర్మిస్తున్నామండి. గత 6 నెలలుగా చేస్తున్నాం. ఇవరకు చివరి దశలోకి వచ్చి ఉన్నది. మన విమాన గోపురం 13 అడుగుల హైటు, 12 ఎరడపు గల విమాన గోపురం అంత హ్యాండ్ వర్క్తోనే చేస్తున్నామండి. మండపం కింద స్తంభాలు కింద గుడి ఫ్లవర్స్ ఇవన్నీ హ్యాండ్ వర్క్ అండి. Thank you.
ఈ గుడి దిగ్విజయంగా పూర్తవాలి, కట్టడానికి మంచి పేరు రావాలి, అందరూ ఊరంతా సుఖంగా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం నమ శివాయ. అది కుచిలపాడులో అండి. ఈ గంగారమ్మ గుడి మొత్తం ప్రారంభం కానీ ఈ ఈ ఈ స్టేజ్ తీసుకురావడం కానీ మందయ్య గారి కృషి చాలా ఉంది దీంట్లో. ఈ చాలా కష్టపడి ఇంత తక్కువ సమయంలో ఇంత డెవలప్మెంట్ చేశారు. సో హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ హీ హాజ్ ఆల్సో కోఆపరేటెడ్ ఫర్ అవర్ టెంపుల్ శివాలయంకి చాలా జాగా ఇచ్చి వెనక జరిగారు. అద్భుతంగా శివాలయం వస్తుంది. ఇది దానికన్నా అద్భుతంగా గంగానమ్మ గుడి ముందుగా పూర్తవుతుంది. దానికి మేము ఎంతో ఆనందిస్తున్నాము. దీనందరికి కారణం మందయ్య గారు. మందయ్య గారు చాలా కష్టపడి ఆయన దగ్గరుండి స్వయంగా ఆయనే ఏర్పాట్లు చూసుకుని ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటూ బాగా అభివృద్ధి చేశారు. సో మా అందరి సహకారం ఆయన కంపల్సరీగా ఉంటుంది. సో ఈ త్వరలో పూర్తి అవుతుంది, త్వరలో ప్రతిష్టాపన చేస్తాము. సో ప్రజలు అందరిది గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు, గ్రామ ప్రజలందరూ సహకారం. సో ఈ గుడి రెండు గుడులు పూర్తి కావడానికి సహకారం కావాలని కోరుచున్నాము.